नेल्लूर जिल्ला इनमडुगु गंगवरं ग्रामालो एर्पाटु चेसिन वाटर प्लांट्लनु एम्मेल्ये नलपरेड्डी प्रसन्न कुमार रेड्डी प्रारंभिंचारु। एंपी निधुलतो ई प्लांट्लनु निर्मिंचिनट्लु आयन तेलिपारु। कोवूर मंडलानिकि एंपी निधुलतो वाटर प्लांट्कु आदाल प्रभाकर रेड्डिकि वेमिरेड्डी प्रभाकर रेड्डिकि विजय डेयरी चैर्मन रंगारेड्डी की धन्यवाद। करोना महमारी विजृंभिस्तुन्न तरुणंलो नीच राजकीयालु चेस्तुन्न चंद्रबाबु नायडु पै मंडिपड्डारु। कोविड समयंलो प्रजलकु सहायं चेस्तू कष्टपडुतुन्न प्रभुत्वानिकि अधिकारुलकु पोलीसुलकु जर्नलिस्टुलकु तोड्पाटु अंदिंचकुंडा बुरद जल्लुतुन्न चंद्रबाबुकि सिग्गु लज्ज लेदनि एद्देवा चेशारु। चंद्रबाबु नायडु निपरिपालनलो प्रजलु विसుగు చెంది నీకు బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు అన్నారు। మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లో 2400 కోట్లు ఖర్చు పెట్టాం కోవిడ్ కోసం, కరోనా నివారణ కోసం। రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికంగా మనం ఇబ్బందుల్లో ఉన్నా ఇంత అమౌంట్ 2400 కోట్లు మనం ఖర్చు పెట్టడం జరిగింది। అదే విధంగా ఆరోగ్యశ్రీ కింద 2400 జబ్బుల్ని మనం చేర్చాం। చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీని నీరు గాచేశారు। किरण कुमार रेड्डी अदे पनचा रोसय गारू अदे पनचेश राजशेखर रेड्डी गार चन तरवा मरला जगनमोहन रेड्डी गारू मन प्रभुत्व अधिकार वर्वा 2400 जब्बुल आरोग्यश्री कच्ची को आरोग्यश्री कच्चार इधी चला गोप विषय इधा ले राष्ट्र में आरोग्यश्री करोना घनता मन जगनमोहन रेड्डी गारदे 10 लक्षल फिक्स्ड डिपॉजिट चेस्तुन्नाडु जगनमोहन रेड्डी गारु दाने मीद वे वड्डी तो ఆ పిల్లల చదువులకి అన్నిటికీ వస్తుంది। ఒక స్టేజ్ కు వచ్చిన తర్వాత ఆ 10 లక్షలు దేనికైనా వాళ్ళు ఖర్చు పెట్టుకునే దానికి అనాథ బిడ్డలు కాకుండా ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు 10 లక్షలు డిపాజిట్ చేస్తున్నటువంటి గణత కూడా మందే। అదే విధంగా వాక్సిన్ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి దాదాపు మన రాష్ట్రంలో వాక్సిన్ వేయాలనంటే 48 లక్షల మంది ఉన్నారు। ఒక్కొక్కరికి 2 డోసులు వేయాలి అంటే 3 కోట్లు కావాలి। అదే విధంగా 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి వాక్సిన్ వేయాలనంటే 2 కోట్ల మంది ఉన్నారు। దాదాపు వాళ్ళకి 4 కోట్ల వాక్సిన్స్ కావాల్సి వస్తుంది। మొత్తం 7 కోట్లు మన రాష్ట్రంలో ఇప్పుడు వాక్సిన్ వేయాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో। ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఈ విధమైనటువంటి నీచమైనటువంటి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు। ఇప్పటివరకు వాక్సిన్ పంపించింది మనకు కేంద్ర ప్రభుత్వం 76,29,590 డోసులు మాత్రమే 13 జిల్లాల్లో। ఒక 2 రోజుల ముందు 4 లక్షలు పంపించారు, మొత్తం 80 లక్షలు ఇప్పటివరకు, అంటే 7 కోట్లతో పోలిస్తే చాలా తక్కువ కేంద్ర ప్రభుత్వం మనకు పంపించింది। అందుకనే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ మాకు ఎక్కువ ఇవ్వండి, కోవిడ్ ఎక్కువగా ఉంది మా రాష్ట్రంలో, మేము ఆదుకోవాలి ప్రజలని చెప్పేసి పదే పదే లేఖలు రాయడం అన్నీ చేస్తున్నారు। 2 రోజుల ముందు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వాక్సిన్స్ ఇవ్వొద్దు అని। కరెక్ట్, అది ఎందుకంటే అవి అమ్మేసుకునే పరిస్థితి ఉంది, ఇప్పటికే బ్లాక్ లో అమ్ముతున్నారు ఇంజెక్షన్స్ ఈ వాక్సిన్లు, అది లేకుండా దాన్ని అరికట్టేందుకు ప్రధానమంత్రికి లేఖ రాశారు, అది తప్పంట భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెడతారు నిన్న, ఎందుకు ఇవ్వకూడదు ప్రైవేట్ హాస్పిటల్స్ కి అని। అక్కడ అవకతవకలు జరుగుతాయి, అమ్మేసుకుంటారు, బ్లాకులు అమ్ముతారు, ప్రజలు ఇబ్బంది పడతారు అని మంచి మనసుతో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు। మీరెందుకు భుజాలు దౌడుకుంటున్నారు బీజేపీ నాయకులు? మేమేం ప్రధానమంత్రిని తిట్టడం లేదే, కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నామే, మీరు పంపే నిధులు మా నిధులు కలిపే రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం, మేము ఎక్కడ ప్రధానమంత్రి గారిని విమర్శించడంలా, హోమ్ మినిస్టర్ గారిని విమర్శించడంలా, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం